సార్ తమరు మాట్లాడగలరు. రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు రాజధాని విషయం ఏం జరుగుతూ ఉందో మీకు చెప్పడానికి మళ్ళీ రెండోసారి నేను టెలికాల్ తీసుకున్నాను. మొన్నే నా ఆవేదన, నా బాధ, భవిష్యత్తులో జరగబోయే నష్టాల గురించి మీ అందరికీ చెప్పాను. అయితే 2014లో ఇదే మాదిరిగా విభజన వచ్చినప్పుడు ఒక వారం రోజులు అనేక సబ్జెక్ట్స్ మీద జరిగే నష్టాన్ని గురించి ఆ రోజు కూడా నేను ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాను. ఈరోజు కూడా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా యువత, వాళ్ళ భవిష్యత్తు, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు. ఈరోజు 5 సంవత్సరాలు ఓటేశారని, 5 సంవత్సరాల భవిష్యత్తుని నాశనం చేసే అధికారం ఎవరికి లేదు. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇది ఏ ఒక వ్యక్తి సమస్యను, ఒక పార్టీ సమస్యను, లేకపోతే కొందరి సమస్యను, లేకపోతే కొన్ని కులాలో మతాల సమస్యనో కాదు, ప్రాంతాల సమస్య అంతకంటే కాదు. ఇది 5 కోట్ల ప్రజల సమస్య. 5 కోట్ల మంది మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విభజన జరిగినప్పుడు చాలా బాధపడ్డాం, ఆవేశపడ్డాం అందరూ కూడా. మనం ఏమైపోతాం, ఏం జరుగుతుంది, మళ్ళీ మనం కోలుకోగలుగుతామనే బాధపడుతూ ఆ రోజు ప్రజల యొక్క మనో నిబ్బరాన్ని కూడా కోల్పోయే పరిస్థితి. జరిగిన విధానం పైన ఆ రోజు ప్రజలందరూ స్పందించి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఎలక్షన్లో బుద్ధి చెప్పారో ఒకసారి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఆ రోజు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్, ఇంకొక పక్క 23 జిల్లాలు ఉండే రాష్ట్రాన్ని ఆ రోజు 13 జిల్లాలతో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇంకొక పక్క రాజధాని కూడా లేని పరిస్థితి. అభివృద్ధి చెందిన హైదరాబాద్ను వదిలిపెట్టి కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలంటే మనం చేసుకోగలుగుతామా అని అందరూ ఆలోచించే పరిస్థితి. ఆ సమయంలో మనం అందరం కూడా ప్రయత్నం చేశాం. మీ అందరి ఆశీస్సులతో మనం రాజధానిని ఏ విధంగా చేయాలో చేసుకుంటూ ముందుకు పోయాం. అయితే ఇక్కడ ఎన్నికల ముందుగా ఎలక్షన్ మేనిఫెస్టోలు కానీ, అదే మారిగా అమరావతి రాజధాని ఉంటుంది అని అసెంబ్లీలో మనం అనౌన్స్ చేసినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిన తీరు, నేను ఒకటే చెప్తున్నాను, ఎన్నికల ముందు మీరేం చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత మీరేం చేశారు. ఎన్నికల ముందు మీరు చెప్పకుండా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడి ఎన్నికలు అయిన తర్వాత మా ఇష్ట ప్రకారం 3 రాజధానులు చేస్తాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామని ధోరణి మంచిది కాదు, ఈ అధికారం మీకు లేదు. అందుకే నేను అడుగుతున్నాను, మీరు చెప్పిన విషయాలన్నీ చెప్తాను. ఆ రోజు ఏ విధంగా ప్రజలకు చెప్పి ఈరోజు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారనే విషయం 5 కోట్ల మంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి 48 గంటల సమయం ఇస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు చేసిన నిర్ణయం సరైన నిర్ణయమని మీరు భావిస్తే, ప్రజల ఆమోదయోగ్యం ఉందని భావిస్తే మీరు ఎన్నికల్లో చెప్పలేదు, ముందు చెప్పలేదు కాబట్టి ఈరోజు అసెంబ్లీని రాజీనామా చేయండి, మొత్తం అసెంబ్లీ రద్దు చేయండి.
అసెంబ్లీ రద్దు చేసి ప్రజల దగ్గరికి వెళ్దాం, మీరు చెప్పండి, మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తే మేము మాట్లాడడం మానేస్తాం. అప్పుడు అమరావతి విషయమే తేము, మీరు అమరావతి విషయంలో ఏం చేసినా ప్రజల ఆమోదం వచ్చిన తర్వాత మేము ఒప్పుకుంటాం. కానీ ప్రజలకు చెప్పకుండా చేస్తే మాత్రం అది ద్రోహం అవుతుంది, నమ్మక ద్రోహం అవుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నమ్మించి మోసం చేసినట్టు అవుతుంది. ఆ రోజు మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు, మీరు ఒకసారి చూస్తే నేను చెప్పిన మాటకు నిలబడతాం అని చెప్పే మీరు ఒక్కసారి మీరు చూస్తే సెప్టెంబర్ 4, 2014 ప్రతిపక్ష నాయకుడు హోదాను అసెంబ్లీలో అమరావతి పెట్టినప్పుడు అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ సిటీ పెట్టడం గురించి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏమంటే మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల ఈ చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్ష మొట్టమొదటి నుంచి కూడా చెబుతున్నది ఒకటే, క్యాపిటల్ సిటీని మీరు ఎక్కడన్నా పెట్టుకోండి, కానీ అలా పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలైనా ఉండాలని మేము మొదటి నుంచి చెప్తున్నాం. నేను అడుగుతున్నా, ఆ రోజు చిన్న రాష్ట్రం అయిపోయింది, ప్రాంతాల మధ్య లేకపోతే కులాల మధ్య చిచ్చుపేడు నాకు ఇష్టం లేదని మీరు చెప్పారు. ఈరోజు ఏమొచ్చిందని అడుగుతున్నాను, ఇది ప్రాంతాల మధ్య చిచ్చు అవునా కాదా మీరే చెప్పాల్సిన బాధ్యత మీకుందని అడుగుతున్నా. అప్పుడు చిన్న రాష్ట్రం అన్నారు, ఇప్పుడు పెద్ద రాష్ట్రం అయిపోయిందా, దీనికి సమాధానం చెప్పండి. అందుకనే ఆ రోజు నేను ఒకటే అడిగాడు, మీరు ఆ మాట చెప్పారు. మీ తర్వాత మీ పార్టీ నాయకులు పదే పదే చెప్పారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్ గుంటూరు జిల్లా వాసి, ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఆయన చెప్పిన విషయం చూస్తే ఎట్టి పరిస్థితులు అమరావతిలో ఉన్నటువంటి క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది, దానిలో లేనిపోయినటువంటి ప్రచారాలు పెట్టి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి హెడ్ క్వార్టర్స్ రాజధాని, దట్ విల్ కంటిన్యూ, ఇక్కడే ఉంటుంది, దీనినే ఒక మంచి సిటీ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది, అన్ని వస్తువులు ఇక్కడే ఉండేలా ఉంటాయి, దానిని కూడా మేము ఎన్నికల మేనిఫెస్టో తప్పకుండా పెడతామని మీ ఎన్నికల కమిటీ మేనిఫెస్టో చైర్మన్ చాలా స్పష్టంగా చెప్పాడు. అదే మరిగా వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే, ఇప్పుడు మైలవరం, రాజధాని ఇక్కడే ఉంటుంది, అందుకే మా నాయకుడు సొంత నివాసం, క్యాంపు కార్యాలయం, పార్టీ కార్యాలయం అన్నీ నిర్మించుకున్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అమరావతి రాజధానిగా గుర్తించాం. రాజధాని తరలిపోతే శాసనసభత్వానికి సభ్యత్వానికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాన్ని తప్పుకుంటాం. ఇది మీ ఎమ్మెల్యే చెప్పింది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు బొత్స సత్యనారాయణ ప్రతిరోజు. ఆయన చెప్పాడు, ఎవరైతే భూ కబ్జాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పాల్పడతారో వారికి రాజధాని మార్పు కావాలి. రాజధాని మార్పు మాకు కాదు, రాజధాని అమరావతిలోనే ఉంటుంది. ఎవరికి చెప్పింది బొత్స సత్యనారాయణ, ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్. నేను అడుగుతున్న భూ కబ్జాలు ఎవరికి కావాలి, విశాఖపట్నంలో భూదందాలు చేయాలనుకున్నారా మీరు, ధర్మాన ప్రసాదరావు 13, 11, 2014 గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటును మేము స్వాగతిస్తున్నాం, రాజధాని వైసీపీ అడ్డుకుంటుంది అనడంలో వాస్తవం లేదు, అప్పుడు స్వాగతించారు, ఇప్పుడు వ్యతిరేకిస్తారు, కారణం చెప్పాలి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి 17/4/2018 రాజధాని మారుస్తారని కొందరు అపోహ పడుతున్నారు, రైతులు దీన్ని నమ్మవద్దు. అక్కడ ఎమ్మెల్యే సమాధానం చెప్పండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 16/12/2018 వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని మరో ప్రాంతానికి తరలించాం, అక్కడే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఈయన మాట్లాడాడు. ఆర్కే రోజా నగరి ఎమ్మెల్యే, రాజధాని కట్టగల సమర్థుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టే అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు. కోలగట్ల వీరభద్ర
శివశంకర స్వామి విజయనగరం 1/2/2019 వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అమరావతిలో శాశ్వత రాజధాని నిర్మాణం చేపడతాం. ఇది మీరు ఆ రోజు చెప్పింది. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, ఆ రోజు మీరు చెప్పారా లేదా? ఆ రోజు మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, మా మేనిఫెస్టో ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఒక ఖురాన్. మీ బైబిల్లో చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? మీ మేనిఫెస్టో అక్షరాలు ప్రతి ఒక్కటి మేమేమి చెప్పామో అవి చేస్తామని చెప్పారే, మీరు చెప్పండి ఏ విధంగా ఈరోజు చేస్తారని అడుగుతున్నా నేను. సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. ఇది మీ సొంత విషయం కాదు, 5 కోట్ల ప్రజల సమస్య, భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇప్పటికే తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో దగాగా పడ్డారు, చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇష్టానుసారంగా నేను మారుస్తాను, నా ఇష్టం అంటే మీ ఇష్టం కాదు. ఇది ప్రజా వ్యతిరేకం. రాబోయే రోజుల్లో ప్రజలకు మీరు ద్రోహం చేస్తున్నారు, వెన్నుపోటు పొడిచారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాదు, మీకు నమ్మకం ఉంది, అసెంబ్లీ రద్దు చేయండి, ఎన్నికలకు వెళ్ళండి, ఎన్నికల్లో మీరు గెలవండి, మేము మాట్లాడము. లేకపోతే మీకు మార్చే హక్కు మీకు లేదని మరి ఒకసారి హెచ్చరిస్తున్నా. అందుకే 48 గంటల సమయం ఇస్తున్నాము. ఈ ఒక్క విషయమే కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఎంత నష్టపోతారు, ఎంత ఇబ్బంది పడతారు, భావి తరాల భవిష్యత్తు ఎంత ప్రశ్నార్థకం అవుతుంది అనే విషయాలు కంటిన్యూగా నేను ఒక 5-6 రోజులు చెప్తాను. మీరు కూడా ఆలోచించండి. భాగస్వాములు కమ్మని కోరుతున్నా. ఇది నా ఒక్కడి సమస్య కాదు, ఒక్క రైతుల సమస్య కాదు, జేఏసీ సమస్య కాదు, రాజకీయ పార్టీల సమస్య అంతకంటే కాదు. ఏ ప్రాంతానికో, ఏ కులానికో, ఏ మతానికి సంబంధించిన విషయం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయం, 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం. ఎవరైతే నమ్మించి నమ్మక ద్రోహం చేశారో వాళ్లకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత ప్రజలపై ఉందని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నోరుందని ఎవ్రీడే వాళ్ళు చూస్తున్నాను. నేను మమ్మల్ని రాజీనామా చేయమంటున్నాను. మేము రాజీనామా చేయడం ఒక్క నిమిషం పని, పరిష్కారం అవుతుందంటే రాజీనామా చేస్తాం. అది కాదు ఇష్యూ ఇక్కడ. అందుకే నేను అడుగుతున్నా, మేము 23 మంది రాజీనామా చేయమంటున్నారు, మేము రాజీనామా చేస్తాం. మీరందరూ చేయండి, దానికంటే అసెంబ్లీ రద్దు చేయండి, ఎన్నికలకు వెళ్ళండి, వెళితే ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడు మమ్మల్ని వద్దనుకుంటే చీకొడితే సిరసా వహిస్తాం. మీకు మ్యాండేట్ ఇస్తే మీరు పెట్టండి, కానీ మీ ఇష్ట ప్రకారం ఎదురుదాడి చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం, నోటుకొచ్చే నోరు మారేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకే 48 గంటలు టైం ఇస్తున్నాం. మీరు ఆలోచించండి. 48 అవర్స్లో మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పార్టీ పైన ఉంది. కాదు, ఎన్నికల ముందు మేము చెప్పామంటే ఎక్కడ చెప్పారో చెప్పమని నిలదీస్తున్నాం. చెప్పండి, ఈరోజు చేయడం నమ్మక ద్రోహం అవునా కాదా అని అడుగుతున్నాను. ఇది వెన్నుపోటు అవునా కాదా అని అడుగుతున్నాను. 5 కోట్ల ప్రజలకు మీరు వెన్నుపోటు కొడుస్తారా? ఇష్టానుసారంగా చేస్తారా? తప్పుడు ప్రచారాలు చేస్తారా? మీరు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా. అందుకని దీన్ని ప్రారంభించాను. ఈరోజు నేను ఒకటి అడిగాను, మళ్ళా 48 అవర్స్ తర్వాత నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, ప్రజలకు మళ్ళా చెప్తా ఏం చేయాలో కంటిన్యూగా చెప్పి ఈ రాష్ట్రానికి జరగబోయే అన్యాయాన్ని ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా నా బాధ్యతను నిర్వహిస్తా. ప్రజలు మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్న ప్రజానికాన్ని, మీరు ఏమరపాటు మీరు ఉంటే తీవ్రమైన నష్టపోతారు. ఇప్పుడుండే మీకే కాదు, మీకు పుట్టబోయే పిల్లలకు కూడా భవిష్యత్తు నాశనం అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. భావి తరాల భవిష్యత్తు కూడా నాశనం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎవరండి మీకు ఆదర్శం? సౌత్ ఆఫ్రికా మీకు ఆదర్శమా? ఏంటా సౌత్ ఆఫ్రికా, అది మీకు ఆదర్శమా? నేను అడుగుతున్నా వెళ్ళి దానికి సమాధానం చెప్పమంటున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే
వాళ్ళ పార్టీలో ఒక నాయకుడు మాట్లాడాడు. ఒక నాయకుడు మాట్లాడుతూ వీళ్ళ యొక్క ఇది మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత ఎండగట్టే పరిస్థితికి వచ్చారంటే ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ విషయం కూడా మీకు చెప్తాను. నేను ఒకటే ప్రజానీకానందరినీ ఇప్పుడు ఒకటే కోరుతున్నా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇచ్చిన సవాల్ని మీరు స్వీకరిస్తారా, లేకపోతే మీరు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా, ఈ రెంట్లో నిర్ణయం చేయాల్సింది మీరు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మెరిట్స్ పోలామంటే అన్ని విషయాలు చర్చిద్దాం. అదే మారిగా మీరు అమరావతిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని, విధ్వంసం చేయాలని ఎలాంటి దుష్ప్రచారం చేశారో అవన్నీ కూడా చర్చిద్దాం. దానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, యువత ఆలోచించాలి, పెద్దవాళ్ళు ఆలోచించాలి, విద్యను ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా ఇక్కడ పుట్టి దేశ విదేశాల్లో ఉండే తెలుగు వారందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోర్టు పోవడం, న్యాయ పోరాటం చేయడం అది ఒక యాంగిల్ అయితే, దానికంటే ప్రజా పోరాటం చేసి ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషులుగా నిలబెట్టే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సిద్ధంగా ఉని ప్రజలందరినీ కోరుతున్నాం. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు. ఈ ప్రోగ్రాం ఒక కంటిన్యూగా మేము చేకౌట్ చేస్తున్నాం. నేను అందరిని కూడా కోరుతున్నా, అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా, మీరు కూడా మీ వంతు బాధ్యత మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇది అందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. ఈ రాష్ట్రానికి రాష్ట్ర హితం కోరే ప్రతి ఒక్కరూ వారి వారి కర్తవ్యాన్ని వారు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. సబ్జెక్టుకి నేను మళ్ళా 48 అవర్స్ తర్వాత స్టెప్ బై స్టెప్ ఏం చేయాలని చెప్తాను, ఎందుకంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంటే ఇమ్మీడియట్గా మీరు అనౌన్స్ చేయండి, మేము అసెంబ్లీ రద్దు చేస్తాం, ఎన్నికలకు పోతాం, మళ్ళా మ్యాండేట్తో వస్తాం, ఫ్లయింగ్ కలర్స్తో వస్తామని అనౌన్స్ చేయండి. మీరు వచ్చిన తర్వాత మేము శిరస వహిస్తాం. ఎనిబడి ఇదేనా, ఎనీ క్వశ్చన్స్? రాకేష్ గారు ఉన్నారు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. మీరు వైసీపీకి 48 అవర్స్ టైం ఇచ్చారు, ఆ లోపు గనక మీరు నిర్ణయాన్ని మార్చుకోవాలి లేదంటే అసెంబ్లీని రద్దు చేయండి అన్నారు. కానీ వాళ్ళు ముందు నుంచి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానివచ్చు వాళ్ళంతా కూడా ఒకే రాజధాని అని ముందు చెప్పిన మాటల్ని పక్కకు పెట్టేసి కేవలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 23 మంది 20 మంది రాజీనామాలు చేసి ఎన్నికల్లో గెలిచి వస్తే అప్పుడు మా ముఖ్యమంత్రి ఆలోచిస్తాడు, మా నిర్ణయం మార్చుకుంటాడేమో అప్పుడు అనే వ్యాఖ్యలు చేస్తున్నారు సార్ మంత్రులు అందరు. నేను ఒకటే అడుగుతున్నా, ఎలక్షన్ ముందు మీరు చెప్పారా? మీ బైబిల్లో, మీ భగవద్గీతలో, మీ ఖురాన్లో ఉందా? మాట తప్పింది ఎవరు, మీరా మేమా? మాట తప్పిన వాళ్ళు మాట మళ్ళా నేను ఒకటే అడుగుతున్న ప్రజలకు చెప్తున్నాను. ఈరోజు ప్రజలకు చెప్పకుండా మీరు చేయడం మోసం అవునా కాదా? ఇది ప్రజా విషయమా, మీ సొంత విషయమా? ఇది ప్రజలకు సంబంధించిన విషయమైతే ప్రజల్లో చర్చ చేద్దాం. ప్రజలు ఆమోదిస్తే మాకు అబ్జెక్షన్ లేదు. ప్రజలు ఆమోదించకుండా మీరు ఆ రోజు ఎన్నికల్లో గెలిచామని ప్రజల్ని దొంగ దెబ్బ తీయడం ఎంతవరకు న్యాయం? మేము రెడీగా ఉన్నాం, కానీ మాతో సమస్య పరిష్కారం కావడంగా ద్రోహం చేసింది మీరు, వెన్నుపోటు పొడిచింది మీరు, ప్రజల్ని మోసం చేసింది మీరు. మీరు రాజీనామా చేసి అసెంబ్లీ డిజాల్వ్ చేయండి, మేము కూడా వస్తాం ఎన్నికలకు. ప్రజలు నిర్ణయిస్తే దాన్ని ఆమోదిస్తాం, లేకపోతే మీ ఇష్ట ప్రకారం ఇట్లే మహాడర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పట్లో ఎదురుదాడి చేశారు, ఏమైంది? అదే అవుతుంది రేపు మీ పార్టీ గతి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి కాదు, ఇక్కడ పార్టీ గతి అదే అవుతుంది. ఎనిబడి? హలో
సాంబశివరావు గారు ఉన్నారండి. సాంబశివరావు గారు సార్, ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు మూడు రాజధానులు అనే విషయంలో అడిగిన ప్రతిసారి ఒక మాట చెప్తున్నారు సార్, అమరావతి రాజధానిగా ఒకటిగా ఉంటుంది, అక్కడ కాకుండా మిగతా చోట్ల కూడా డెవలప్ చేస్తున్నాం, అంటే అమరావతి నుంచి మేము రాజధానిని తీసేయడం లేదు, మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు అని పదే పదే వాళ్ళు ఒక విషయాన్ని చెప్తున్నారు. మూడు రాజధానులు, ఒక రాజధాని అమరావతి ఉంది కదా, రైతులకు ఎక్కడ అన్యాయం జరిగింది అని చెప్పి ఒక వాదన తీసుకొస్తున్నారు వాళ్ళు. దాని మీద మీరు స్పందించు. ఈరోజు వీళ్ళ పార్టీ నాయకుడు ఒక అతను ఒకటి పెట్టే ఒక టెస్టిమోనియల్ చదువుతున్నాను మీకు అందరికీ, మీకు ఒక ఐడియా ఉండాలి. ఇలాంటి టెస్టిమోనియల్స్ రావాలి, ప్రజలు స్పందించాలి. హాయ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మైసెల్ఫ్ డాక్టర్ కృష్ణారెడ్డి వైఎన్, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, ఫ్రమ్ వెస్ట్ గోదావరి, ద్వారకా, తిరుమల. సార్, ఐ హ్యావ్ గ్రేట్ ఒపీనియన్ ఆన్ యువర్ పొలిటికల్ అనాలిసిస్. ఐ మైసెల్ఫ్ ఎ గ్రేట్ ఫాలోయర్ ఆఫ్ జగన్ సిన్స్ 10 ఇయర్స్, బట్ ఇస్ 1 ఇయర్ గవర్నెన్స్ మేడ్ మీ టు థింక్ వై ఐ ఓటెడ్ టు జగన్ బికాస్ ఆఫ్ ఆల్ స్టూపిడ్, ఇల్లాజికల్, మ్యానిక్ అండ్ మోనోపొలిటిషన్స్. సో ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ మై గ్రీఫ్ అండ్ రియలిస్టిక్ గ్రౌండ్ రియాలిటీస్ ఇన్ ది విలేజ్ లెవెల్. ఈస్ ద డెసిషన్ ఆన్ 3 క్యాపిటల్స్ ఈస్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ అండ్ ఈస్ గోయింగ్ టు లూజ్ హిస్ పవర్ అండ్ ఈ కెనాట్ ఈవన్ థింక్ దట్ ఈ విల్ రీగెయిన్ పవర్ ఇన్ ది నియర్ ఫ్యూచర్. ఐ డు నాట్ సపోర్ట్ దిస్. ఐ ఆమ్ ప్రెటీ షూర్ దట్ 75% ఆఫ్ పబ్లిక్ ఈస్ అగైన్స్ట్ ది 3 క్యాపిటల్స్ అండ్ ఇఫ్ ఎనీ లీడర్ wants to inspire from any country, why he has chosen a poverty nation Africa? He cannot realize other country with great development other than Africa. I do not mind if some of you might be disturbed with my idea, in fact that he does not have brain in running the welfare schemes distribution money to public is not a big thing. A layman can run government. Running the political party is the great task rather than governance by distributing money. He does not have common sense that if the distribution of money to public, they won't vote him, as we have witnessed 2019 elections for Pasupu Kunkam. Finally, I can say Kiran Kumar Reddy administration is far better than monopoly Jagan. At least he continues the policies of earlier governments. As I am Dr. Jagan's decisions are foolish in health sector. He has to make insurance to all public rather than free. All these schemes, whatever he proposed, are baseless and literally that does not benefit public on long term. He has to teach how to catch fishes, not by distributing fishes. My advice as a doctor, Jagananna, if you do not have control on your mania, manic decisions and caste-based politics, by distributing money, you will become zero. And you do not do the thing, at least follow the footsteps of YS Rajasekhar Reddy garu, you can excel. I am sure if you continue to run the same way, same free governance, you are going to lose all the 15 assembly constituencies, including 2 SC segments in West Godavari. Goodbye. Thank you, Professor Nageswarrao garu, for expressing my good ground realities about Jagan Anna 1 year administration. OEC, isn't it a television party? Your own party? You answer for this? Now I am asking, can you abolish assembly or not? Jagan Mohan Reddy ki ye matra realization anna assembly raddu jesena
వెళ్ళాలి, లేకపోతే ఆయన చేసిన పోలీస్ స్టేషన్ ని విత్డ్రా చేసుకోవాలి. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఎనీబడీ సార్? ఏబిఎన్ రామారావు గారు ఉన్నారు సార్, ఆ లాస్ట్ పర్సన్ సార్. రామారావు గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. నిన్న జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడుతా ఒక విషయం చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చట్టం సరైన చట్టం చేయకపోవటం వల్లనే ఈరోజు రాజధాని మార్చడానికి జగన్ కి అవకాశం ఏర్పడింది. ఆ రోజు అసలు రాజధానిని కదిలించలేని స్థితికి చట్టాన్ని రూపొందించినట్టయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని నేను చెప్పంటున్నాను. ఎలా చూస్తారు మీరు దీన్ని? నేను ఏమంటానంటే చెప్పడం చాలా ఈజీ. చట్టాన్ని మార్చే అధికారం ఎవరికి ఉంది, ఎట్టుందండి? మీరు అమరావతి ఎక్కడి నుంచి రాజధాని నిర్ణయించే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది మనకు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నుంచి వచ్చింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏం చెప్పారు? ఏ క్యాపిటల్, ఏ క్యాపిటల్ అంటే ఏంటి? ఒక క్యాపిటల్, మూడు క్యాపిటల్ ఎక్కడన్నా ఉందా? అదే మారుగా అదే యాక్ట్ లో ఏముంది? హైకోర్టు నిర్ణయించే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ సుప్రీంకోర్టు. అవన్నీ నిర్ణయించారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు ఇచ్చారు, ఓపెన్ చేశాం. సాక్షాత్ సుప్రీంకోర్టు సీజీనే వచ్చి ఓపెన్ చేశారు. మూడోది, ఒకసారి యాక్ట్ పెట్టిన తర్వాత రైతులకు మనం ఏం చేశాం? 33,000 ఎకరాలు ఇచ్చినప్పుడు 9 సిటీలు ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా చెప్పిన తర్వాతనే అగ్రిమెంట్ అయింది. ఇట్ ఈజ్ ఏ అగ్రిమెంట్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ సిఆర్డిఏ, గవర్నమెంట్ ఆథరైజ్డ్ సిఆర్డిఏ. అంటే గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన తర్వాత సిఆర్డిఏ యాక్ట్ తీసుకొచ్చింది. యాక్ట్లో ఇవన్నీ పెట్టారు. పెట్టినప్పుడు ఏ విధంగా మీరు మరసారి వీరికంటే పగడబల్లి చట్టం ఏముంది? మీకు అధికారం లేని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు చట్టాన్ని మీరు మార్చి తప్పుడు పనులు చేస్తూ ఇప్పటికే 60-70 సార్లు కోర్టు కూడా మీకు ముట్టుకాయలేసిన ఇంకా కూడా మీకు రియలైజేషన్ రాకుండా మీ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తా ఉంటే ఇది పిచ్చి తుగ్లక్ అవునా కాదా అని అడుగుతుంది. పిచ్చి తుగ్లకు పిచ్చి బట్టి పడితే ఇవన్నీ చేసి ఎవరేం చేస్తారు? ఇంకా నేను ఒకటే అడుగుతున్న రాష్ట్ర ప్రజానీకాన్ని, మీరు ఆలోచించండి. నాకు రాజకీయం ముఖ్యం కాదు, లేకుంటే అధికారం ముఖ్యం కాదు, ఇంకోటి కాదు. మీకు నష్టమా అవునా కాదు, మిమ్మల్ని మోసం చేశాడా లేదా, అది తేలాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇవ్వండి, ఆయన మీద మీకు నమ్మకం ఉంటే, ఆయన మూడు రాజధానుల వలన అభివృద్ధి అవుతాడు ఉంటే నాకేం బాధలేదు. ఆ మాట చెప్పకుండా చేయడం ప్రజల్ని మోసం చేయడం. ప్రజలు చెప్పాలి, ప్రజలు ఆలోచించాలి. ఎక్కడ రాజధాని కావాలో వాళ్ళు నిర్ణయిస్తారా మీరు నిర్ణయిస్తారా? మీకేం అధికారం ఉంది? వాళ్ళ భవిష్యత్తు దెబ్బతీసే అధికారం మీకు ఎక్కడ ఉంది? వాళ్ళు ఇబ్బంది పెట్టే అధికారం మీకు ఎక్కడ ఉందండి? ఎక్కడ వాళ్ళు ఎక్కడికో వచ్చి పోవాలంటే ఎటవుతుందండి ఇవన్నీ? అందుకే నేను చెప్పాను ఈ విషయం చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నష్టపోయాం, దగాగా పడ్డాం, ఇంకా కూడా ఫర్దర్గా నష్టపోవడం మంచిది కాదు. శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఇప్పటికే తెలుగు జాతికి చాలా అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చాలా అన్యాయం జరిగింది, మళ్ళీ ఇంకా జరగడానికి వీలు లేదు. మాట్లాడితే రాజధానిలో మూడు పెడితే అభివృద్ధి అవుతుందంటే అభివృద్ధి అంటే ఏంటో కూడా డిస్కస్ చేయాలి. ఏది అభివృద్ధి, ఎట్లా అభివృద్ధి అవుతుంది, ఇవన్నీ కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి చాలా నమ్మకం ఉంది ప్రజల్ని మోసం చేయడంలో. మీరు ఫస్ట్ రాజీనామా చేయండి, అసెంబ్లీ డిజాల్వ్ చేయండి, ఎన్నికలకు వెళ్ళండి. మీకు ఓట్లు వేసారా? నేనేం మాట్లాడను. ప్రజలందరూ ఆమోదిస్తే నాకెందుకంటే బాధ? పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నేను ఎందుకు బాధపడాలి? మోసం చేసేవాళ్ళు మీకు కావాలంటే నాకేం బాధ లేదు. కానీ చర్చ జరగాలి. మళ్ళీ మీరు చేసిన మోసం ఏదైతే ఉందో అది ప్రజల్లో తీసుకుపోవాలి. ప్రజలు ఆమోదిస్తే వినండి, నాకు ఏ ఆబ్జెక్షన్ లేదు. కానీ నేను చేయకపోతే నేను కూడా నా డ్యూటీ ఫెయిల్ అయిన వాడిని అవుతాను. ఎనిబడి హావింగ్ ఎనీ డౌట్స్? ఇంకెవరు లేరు సార్.
అందుకనే మళ్ళీ ఎగ్జాక్ట్ గా 48 అవర్స్ టైం ఇస్తున్నాం. ఎల్లుండి ఈవినింగ్ మళ్ళా 5 o'clock ప్రెస్ కాన్ఫరెన్స్. ధైర్యం ఉంటే డిసైడ్ చేసుకోండి. ఆ రోజు కూడా మేము ఎన్ని చెప్పినా వినకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, రిజెక్ట్ చేసిన పార్లమెంట్ లో పెట్టారు. నేను పార్లమెంట్ లో ఉన్నా, నేను ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు కూడా పార్లమెంట్ లో ఉంటే తలుపులేసి టీవీలు కట్ చేసి బిల్లు పెట్టి పాస్ చేశారు. ఆ రోజు అట్లా అనుకున్నారు ఆ రోజున గవర్నమెంట్. ఈరోజు కూడా మీ పరిస్థితి, మీకు అధికారం లేదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే అధికారం లేదు, అసౌకర్యాలు క్రియేట్ చేసే అధికారం మీకు లేదు, అదే సమయంలో ప్రజల్ని మోసం చేసే అధికారం కూడా మీకు లేదు. మీరు మీ మేనిఫెస్టో మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, అది మీరు అనుకున్నట్టే బైబిలో భగవద్గీత ఖురాన్ని మీరు అనుకుంటే అందులో పెట్టలేదు కాబట్టి, ప్రజల్ని మోసం చేశారు కాబట్టి ప్రజల ఆమోదంతో చేయండి, దొంగ దెబ్బ తీయద్దండి. ప్రజల ముందర పెట్టిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మీరేమన్నా చేయండి, మేము కూడా ఆమోదిస్తాం, శిరసా వహిస్తాం. అది చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా, ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాల్సిందిగా కోరుతున్నా. రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీ డిజాల్వ్ చేయమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఇద్దరే ఉన్నారు, డిజాల్వ్ చేయమని మీరు కోరండి, డిజాల్వ్ చేయమనండి. మ్యాండేట్ ఇచ్చారు, మళ్ళా ఓట్లేశారు, వైఎస్ఆర్ అధికారంలో పార్టీ అధికారంలోకి వచ్చింది, స్వాగతిస్తాం, నాకేం బాధ. ఇది అయిన తర్వాత నేను ఏ విధంగా దీన్ని విషయాలు తీసుకుపోతాం. అందుకే 48 అవర్స్ డెడ్ లైన్ టైం ఇస్తుంది. ఓకే, ప్రజల తరపున మీరు ఏమైనా అడగాలని అడగండి, వాళ్ళు అడగలేరు కాబట్టి అవసరమైతే దీన్ని ఒకరోజు ప్రజలు కూడా పెడతాం. ఒక 2-3 టెలికాన్స్ పెట్టి, జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరైనా వచ్చారో అలాంటి క్వశ్చన్స్ వాళ్ళని కూడా అడిగిస్తా, వాళ్ళు కూడా సమాధానం చెప్తా. సార్ ఒక డౌట్, ఒక చిన్న డౌట్ ఉంది సార్. సిఆర్డిఏ రిపీల్ చేయడం అంటే ఇది ఈ రైతులతోటి ల్యాండ్ అక్విజిషన్ అనే ప్రొసీజర్ జరిగింది కదా, అక్విజిషన్ కాదు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనేది జరిగింది, ఆ అగ్రిమెంట్ వైలేట్ అవుతుందా? అయితే అది ఎలాంటి వైలేషన్, దానికి ఏంటి పరిష్కారం, ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ దానికి చెల్లించాల్సిన మూల్యం ఏమైనా ఉంటుందా, లేకపోతే రైతుల్ని వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేయటమేనా, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది జరిగింది, అగ్రిమెంట్ బ్రీచ్ ఉంది అంతే. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నేనేమంటాను, రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ప్రజలకు వెన్నుపోటు పడడం, 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు. ఆ రోజు చెప్పకుండా ఈరోజు రాజధాని, ఆ రోజు చెప్పుంటే మేము రాజధాని మారుస్తామని కానీ 3 రాజధానులు పెడతామని కానీ చెప్పుంటే ఈరోజు మేము అడిగేవాళ్ళం కాదు, అది తెలిసి జరిగింది. కానీ ఆ రోజు రాజధానిలో 3 రాజధానులు అంటే ఓడిపోతాం కాబట్టి ఆ రోజు రాజధాని ఇక్కడే ఉంటుంది, అమరావతి ఉంటుంది, నేను కూడా ఆమోదిస్తున్నాను, రాష్ట్రానికి ఏమాత్రం కూడా ఇది కాకూడదు అని చెప్పి దొంగ నాటకాలు ఆడి ఆ రోజు ఓట్లు వేయించుకున్నాం. ఈరోజు ఏం చేస్తున్నారు మీకు తెలుసది, రైతులు ఒక అగ్రిమెంట్ ఇచ్చాం, దాన్ని బేస్ చేసుకొని సిఆర్డిఏ యాక్ట్ తీసుకొచ్చాం. ఇట్ ఈస్ ఎ క్లియర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, విశ్వాసఘాతకం. రైతులకు ఇచ్చిన మాట తప్పడం ఏ గవర్నమెంట్కు వీలు కాదు. ఆ అగ్రిమెంట్ వల్ల వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ రావాలి, దాన్ని ఏదో విధంగా డైల్యూట్ చేస్తాం, దొంగ దెబ్బ తీస్తామంటే అది కుదరదు. భావితే రాబోయే రోజుల్లో ఈరోజు ఒక అమరావతి గాని వచ్చుంటే 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి సంపద, రేపు ఇది పోయిన తర్వాత 100,000 వస్తుందా ఎంత కట్టాల్సి వస్తుంది కాంపెన్సేషన్ అది వేరే విషయం, అది కోర్టులో వాళ్ళు ఫైట్ చేసుకున్న తర్వాత వస్తుంది. కానీ రాష్ట్రం ఏ విధంగా నష్టపోతారనేది మనందరం చర్చించాల్సిన అవసరం ఉంది. రైతుల్ని మోసం చేశారు, ప్రజల్ని మోసం చేశారు, ఈ రెండు విషయాలు మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఓకే ఎస్ సార్, అందరికీ
మళ్ళా ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రత్యేకంగా యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక పక్క కరోనా వైరస్ విజృంభిస్తా ఉంటే దేశంలోనే మనం నెంబర్ వన్గా ఉండి నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ, అదే మాదిరిగా చాలా దారుణంగా మానవత్వం కూడా మర్చిపోయి ఈరోజు ఈ యొక్క సమస్య ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. మొన్న ధర్మవరంలో చూస్తే చాలా బాధేస్తుంది, మనసు కలిచివేస్తుంది. భార్యకు కరోనా వచ్చిందని ఒక కిరాణా కొట్టు ఉండే అతను, ఇంకా నాకు ఆదాయం కూడా లేదు, ఇంకా బతకడం ఎందుకని ఇద్దరు మిద్దెక్కి ఆ నేను దూకి ఆత్మహత్య చేసుకున్నాను. ఇది మానవత్వానికే మచ్చ. అంత ఫియర్ సైకో అందరిలో ఉంది. ఇంకొక పక్కన మొన్న ఒకసారి చూస్తే ఇంట్లో వాళ్ళు రానియడం లేదని ఒక ఆడబిడ్డ విజయవాడ హాస్పిటల్ని పైకి ఎక్కడి నుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది, గాయాలతో ఇదయింది. నిన్నే మనం చూస్తే ప్రొక్లైన్స్ పెట్టి డెడ్ బాడీస్ని తీసుకుపోయారు. ఇంకొక పక్క డస్ట్ ఏదైతే మనం చెత్తలతో తీసుకుపోయే ఒక వెహికల్లో కరోనా బాధితుల్ని తరలించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. నిన్న విశాఖపట్నంలో విమ్స్లు అయితే చాలా దారుణంగా బెడ్ మీద పడుకున్న ఆవిడ కింద పడిపోతే ఆవిడ్ని పలకరించేవాళ్ళు కానీ ఆవిడ్ని తీసి ఎత్తి బెడ్ మీద పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇది తలుచుకుంటే ఆవిడ చనిపోయింది. ఇవన్నీ తలుచుకుంటే చాలా బాధేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో మీ బాధ్యత ఏంటి? కరోనా వైరస్ హ్యాండిల్ చేయడం ముఖ్యమా? ప్రజల ప్రాణాలు కాపాడడం ముఖ్యమా? రాజకీయ విన్యాసం చేస్తూ పైశాచిక ఆనందం పొందడం ముఖ్యమా? నేను అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు ఎవరు బయట రాలేదు. వీళ్ళు బాధ్యత లేదంటే బయట వచ్చి కరోనా పెద్ద ఎత్తున సూపర్ స్ప్రెడర్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఎవరిని వదిలిపెట్టడం లేదు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనో ఇంకొక పార్టీ అనో లేకుంటే ఇంకొకరిని వదిలిపెట్టే పరిస్థితులు లేదు. ఈరోజు దేశంలో చూస్తున్నాం, రాష్ట్రంలో చూస్తున్నాం, ప్రజా జీవితం అతలాకుతలమైంది. కోవిడ్ వల్ల రాబోయే రోజుల్లో ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడబోతున్నారు, ఇంకో పక్క అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఏం జరుగుతుందో తెలియని సందిగ్ధంలో ఉంటే ఇలాంటి సమయంలో రాజధాని విషయంలో మార్పు తీసుకొచ్చి మూడు రాజధానుల్ని పెట్టడం అనేది చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. అందుకే మళ్ళా డిమాండ్ చేస్తున్నా, మూడు రాజధానుల పైన మీరు చెప్పలేదు కాబట్టి అసెంబ్లీ డిజాల్వ్ చేయండి, ఎన్నికలకు వెళ్ళండి, ప్రజలు నిర్ణయిస్తే మేము శిరసా వహిస్తాం, లేకపోతే మీరు పెట్టే అధికారం మీకు లేదని మరొకసారి హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ అన్న. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.